హాయ్ ఫ్రెండ్స్ రెడీమేడ్ టాప్ ఆర్ డ్రెస్ మెటీరియల్కి హ్యాండ్స్కి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అంటే మనకి రెడీమేడ్ టాప్స్కి క్లాత్ అంటే హ్యాండ్స్కి చాలా కొంచెం క్లాత్ ఇస్తారు కదా అలాంటప్పుడు రఫుల్ హ్యాండ్స్ ఆర్ అంబ్రిల్లా స్లీవ్స్ని స్టిచ్ చేయడానికి క్లాత్ సరిపోదు అలాంటప్పుడు తక్కువ క్లాత్లోనే డబుల్ లేయర్ స్లీవ్స్ని రెడీ చేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్ అయితే టాప్ క్లాత్ అండ్ ప్యాంట్ క్లాత్ని యూస్ చేసుకొని డబుల్ లేయర్ స్లీవ్స్ని రెడీ చేసుకోవచ్చు రెడీమేడ్ టాప్ అయితే టాప్ కి మ్యాచ్ అయ్యేలా క్లాత్ని తీసుకొని ఇలా డబుల్ లేయర్ స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ స్లీవ్స్ ని కట్ చేయడానికి ఒకేసారి క్లాత్ పైన కాకుండా ఇలా పేపర్ మీద కటింగ్ చేసుకుని క్లాత్ని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోలో చూపించిన విధంగా పేపర్ని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని పేపర్ విడ్త్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పేపర్ లాంగ్ సెవెన్ ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాను కాబట్టి పేపర్ లాంగ్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని తీసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లాంగ్ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఫైవ్ ఇంచెస్కి స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం ఫైవ్ ఇంచెస్లో హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక లైన్ని మిడిల్లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ టాప్ ఆర్ డ్రెస్ హోల్ని చెక్ చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ ని యాడ్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది పై వైపున నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి నైన్ ఇంచెస్లో హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి హ్యాండ్కి కరువు తీసుకోవాలి వీడియోలో చూపించే విధంగా కర్వ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పేపర్ చివరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఖర్చుగా తీసుకోవాలి ఈ పేపర్ కింది వైపున మాత్రం ఎలా అయితే ఉందో అలానే ఉంచేయాలి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోకూడదు ఎందుకంటే క్రింది వైపున హ్యాండ్స్ ని అటాచ్ చేస్తాము పైన వచ్చిన క్లాత్ వచ్చి హ్యాండ్స్ కి క్రింది వైపున అంటే హ్యాండ్స్ కిందికి పఫ్ లాగా వస్తుంది అందువల్ల ఈ హ్యాండ్ కి స్ట్రైట్ గా ఉన్న సైడ్ మనం హ్యాండ్ ని జాయిన్ చేస్తాం కాబట్టి ఈ వైపున పేపర్ని సేమ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే ప్లేస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి సెకండ్ స్లీవ్ కోసం పేపర్ని డబుల్ ఫోల్డింగ్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ లాంగ్ని ఫోర్ ఇంచెస్ కాబట్టి సెకండ్ హ్యాండ్ లాంగ్ టూ ఇంచెస్కి తీసుకున్నాను మీకు సెకండ్ హ్యాండ్ స్లీవ్ అనేది ఇంకా షార్ట్ కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ పేపర్ని మార్క్ చేసుకున్న విధంగా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ మార్కింగ్ చేసుకున్న విధంగా సెకండ్ స్లీవ్ని కూడా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ టూ స్లీవ్స్ ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుని సెంటర్లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్గా ఉన్న సైడ్ హ్యాండ్ని అటాచ్ చేస్తాం కరువుగా ఉన్న సైడు రఫుల్స్ లాగా వస్తాయి అక్కడ జిగ్జాగ్ చేసుకుంటాం ఇప్పుడు ఎలా అయితే మనం పేపర్ని కట్ చేసుకున్నామో సేమ్ ఇలాగే క్లాత్ని టూ లేయర్స్ క్రింద కట్ చేసుకుని ఈ కరువు షేప్లో ఉన్న దగ్గర జిగ్జాగ్ చేసుకుని ఈ టూ లేయర్స్ కదలకుండా ఇలా ఒక స్టిచ్ వేసుకొని స్లీవ్స్ ని రెడీ చేసుకోవాలి ఈ స్లీవ్స్ కి సైడ్ జిగ్జాగ్ చేసుకున్నాం స్ట్రైట్ గా ఉన్న సైడ్ టూ స్లీవ్స్ అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ వేసుకొని సెంటర్కి టక్స్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇలా స్లీవ్స్ రెడీ అయ్యాయి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న ఈ స్లీవ్స్ ని డ్రెస్ కి అటాచ్ చేస్తే లుక్ ఇలా ఉంది మీరు ఒకసారి చూసేసేయండి నెక్స్ట్ ఈ టాప్ కి ఈ స్లీవ్స్ ని ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం రెడీమేడ్ టాప్ అయితే ఆమ్ హోల్ దగ్గర కొంచెం స్టిచ్చెస్ని రిమూవ్ చేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ దాకా స్టిచ్చెస్ని రిమూవ్ చేసుకోవాలి ఈ టాప్ రైట్ సైడు ఈ స్లీవ్స్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని టక్స్ ప్లేస్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ దాకా ప్లేస్ చేసుకొని హ్యాండ్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్లీవ్స్ ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్లీవ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ కూడా స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి సైడ్స్ ని అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లాంగ్ కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఇంచెస్ అని మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లూజ్ కొంచెం తీసుకోవాలి ఎందుకంటే ఈ డబల్ లేయర్ స్లీవ్స్ అనేది కొంచెం పఫీగా పైకి లేవడం కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువగానే మార్క్ చేసుకోవాలి సపోజ్ ఇంచెస్ అయితే మనం ఒక సెవెన్ ఇంచెస్ వరకు కూడా మనం హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకొని సైడ్ ఒక త్రీ స్టిచెస్ ని స్టిచ్ చేసుకుంటే ఈ టాప్ కి డబుల్ లెయర్ స్లీవ్స్ ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూసేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డివిటి వర్ వన్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను Thanks for your support. Thanks for watching.